అల్లూరు సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం అడ్డతీగల సొసైటీ నందు అప్పులు తీసుకున్న రైతులకు తెలియజేయమనగా, మీరు తీసుకున్న అప్పులు వాయిదా మీరు ఇవ్వని, మీ అప్పులు వడ్డీలకు 15 రోజుల్లాగా చెల్లించి తక్కువ వడ్డీలకు రెన్యువల్ చేసుకోవాలని, అట్లా చేయని ఎడల జూలై 1వ తేదీ నుండి అసలు మరియు వడ్డీతో చెల్లించవలసి ఉంటుందని ఆనందం మణిరాజు ముఖ్య కార్యనిర్వాహక అధికారి ఎల్లవరం పిఎస్సిఎస్ వారు తెలియజేశారు. మీరు సొసైటీకి వచ్చేటప్పుడు ఫోటో, ఆధార్ కార్డ్, 1B జిరాక్స్ తీసుకురావాలని కోరారు. నా పేరు నమస్తే అండి, నా పేరు ఆనందం మణిరాజు, ఎల్లవరం పిఎస్సిఎస్ అడ్డతీగల సొసైటీ. నేను సీఈఓగా పనిచేస్తున్నాను. ఇక్కడ మన సొసైటీ పరిధిలో సుమారుగా 2000 మంది రైతులు ఇక్కడ అప్పులు తీసుకుని ఉన్నారు. వీరి ఈ ఎలక్షన్ వల్ల ఏదో రుణమాఫీ వస్తుందని రైతులు కట్టాల్సిన మార్చిలో కట్టాల్సిన అప్పులు ఇప్పటి వరకు చెల్లించలేదు. అలాగనే ఏ పార్టీ కూడా రుణమాఫీ ప్రకటించలేదు. దానివల్ల ఈ పద్దులన్నీ కూడా వాయిదా మిగిలిపోయాయి. వాయిదా మిగిలిపోవడం వల్ల 7 క్రాస్ లోన్స్ అన్నీ కూడా 7% ఉండేవి. ఆ 7% అంతా కూడా 13% వెళ్ళింది, అంటే రూపాయి 6 పైసల వరకు వెళ్ళిపోయింది. దీనివల్ల రైతు పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. దీనికి కూడా మా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ కాకినాడ వారు ఈ జూన్ నెలాఖరు కల్లా వడ్డీ కట్టి రెన్యువల్ చేయమని చెప్పేసి కోరారు. దాని మీద రైతులు కూడా ఇంటిమేట్ చేయడం జరిగింది. వారు జూన్ దాటిన తర్వాత 1 జూలై నుంచి అసలు మరియు వడ్డీ కానీ కడితే కానీ పద్దులు అప్పులు తిరిగి ఇవ్వగలరు. ఈ జూన్లో అయితే జూన్ నెలాఖరికి అయితే వడ్డీ చెల్లిస్తే ఆ అప్పులు కొత్త అప్పుగా మార్చి సంవత్సరం పాటు గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఈ విధంగా చేసుకుంటే, ఈ విధంగా చెల్లించడం వల్ల రైతు మళ్ళీ 7% వడ్డీకిలోకి వస్తారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా రైతులు కోరి ప్రార్థిస్తారు.